నమస్తే. ప్రాక్టీస్ చేసి చేసి బాడీలో కొన్ని చేంజెస్ వచ్చి ఉంటాయి. అది టీచర్ తొందరగా గమనిస్తారు స్టూడెంట్స్కి ఏమేమి చేంజెస్ వచ్చాయని. స్టూడెంట్స్ కూడా గమనించుకున్నారో లేదో ఒక టెస్ట్ పెడదామని చెప్పి మీ బాడీలో వచ్చిన చేంజెస్లో మీరు నేను గమనించింది మీరు ఫైండ్ అవుట్ చేశారా లేదా అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నాను. డైరెక్ట్గా అడుగుతున్నా రికార్డింగ్లోనే. ముందు అడిగి తర్వాత మాట్లాడి తర్వాత ఏం లేదు, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ జ్యోతి గారు ఆల్రెడీ ఛాలెంజ్లో ఉన్నారు కదా, ఆ జ్యోతి గారు చెప్తారు అది కరెక్ట్గా లేదా నేను తర్వాత చెప్తాను. ఓకే, నేను ఫైండ్ అవుట్ చేసిన చేంజ్. ఓకే, వాళ్ళు చెప్పమంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు మేబీ, చూద్దామా. జ్యోతి గారు చెప్పండి. మీరు ఏం ఫైండ్ అవుట్ చేసి ఉంటారంటే నా సైడ్ ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోయింది, స్టమక్ ఇంచ్ లాస్ బాగా అయింది అనేది క్లియర్లీ విజిబుల్. బట్ నాకు యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఫస్ట్ మీ క్లాస్ జాయిన్ అవ్వటానికి ఫస్ట్ మీ వీడియోస్ అండి, సెకండ్ మా అబ్బాయి. సో వాడు చెప్పాడు, మమ్మీ నువ్వు యాక్చువల్గా కొంచెం యాక్టివ్ అవుతావు అనుకున్నాను బట్ యూఆర్ హైపర్ యాక్టివ్ అన్నాడు. వావ్, సూపర్, చాలా చేంజెస్ వచ్చాయి అన్నమాట. అయితే సో హైపర్ యాక్టివ్ అనగానే నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏమంటే బాడీ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండి, అండ్ షోల్డర్ స్ట్రెంగ్త్ నాకు అస్సలు ఉండేది కాదు. మేబీ నా ఇప్పుడు నేను చేస్తున్న ఆసనాలతో మీరు ఫైండ్ అవుట్ చేసి ఉంటారు, ద షోల్డర్ స్ట్రెంగ్త్ బాగా గెయిన్ అయింది. అండ్ డ్యూ టు ద సీడెంటరీ వర్క్ కంటిన్యూస్ ఫ్రమ్ ఆఫ్టర్ ద క్లాస్ ఫ్రమ్ 8:00 టిల్ ఈవినింగ్ 6:30 నేను లెగటానికి టైం ఉంటుందండి. సో అంతసేపు కూర్చుంటే నాకు మోకాళ్ళు అన్ని విపరీతమైన నొప్పులు వచ్చి కాసేపు నడవలేకపోయేదండి. బట్ ఈ రోజు ప్రాక్టీస్ చేస్తున్నందువల్ల అండ్ ప్రాక్టీస్ ఇట్స్ నాట్ నార్మల్ ప్రాక్టీస్ రైట్, లైక్ చూడండి స్వెట్ అంతా కారిపోతుంది రైట్. ఇంత స్వెట్ ఇంత వర్కౌట్ చేసిన తర్వాత నేను ఒకరోజు కంటిన్యూస్ గా కూర్చున్నాను మార్నింగ్ 8 నైట్ 12:00 వరకు నిద్ర లేదు, కూర్చొని అట్లనే ఉన్నా కూడా 12:00 నేను వచ్చి హ్యాపీగా నిద్రపోయాను. సో స్లీప్ ప్యాటర్న్ ఫుల్ చేంజ్ అయిపోయి లోపల నాలో యాక్టివ్నెస్ పెరిగింది. అండ్ వెయిట్ లాస్ ఇప్పటి వరకు నాకు వెయిట్ లాస్ అయింది 4 kgs లాస్ అయ్యానండి. మా అంటే నాకు మీరు చెప్పిన డైట్ బాగా నచ్చింది. బట్ ది థింగ్ ఇస్ ఫస్ట్ 15 డేస్ తొందరపడొద్దు, మా అబ్బాయి గైడెన్స్ కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వాడు తొందరపడొద్దు, 15 డేస్ నువ్వేం డైట్ చేయొద్దు, సీ లైక్ వాట్ యోగా ఈజ్ యాక్చువల్లీ బ్రింగింగ్ టు యూ, దట్ మెసేజ్ యూ హ్యావ్ టు గివ్ టు అదర్స్ ఆల్సో అని చెప్పాడు. సో నేను 15 డేస్ నేను ఏమీ చేయలేదు, డైట్ ఏమీ చేయలేదు 15 డేస్. నార్మల్గా ఎలా తినేదానో అలాగే తిన్నాను. బట్ ఎవ్రీడే నోటీస్ చేశాను ఒక్క ఏది కూడా నేను పెరగలేదండి, ఇన్ఫాక్ట్. సో దట్ టెల్స్ దట్ మెటబాలిజం ఈజ్ ఇంక్రీస్డ్, మెటబాలిజం ఇంక్రీజ్ అయింది. నా ఫుడ్ ఇంటేక్ తగ్గించకుండానే నేను తగ్గుతున్నాను అంటే మెటబాలిజం ఇంక్రీజ్ అయింది, దట్స్ ఎ గుడ్ సైన్. అండ్ ఆఫ్టర్ 15 డేస్ లాస్ట్ 1 week నుంచి నేను బాగా, సో రాగి మీరు రాగితో సంగటి చేస్తారు కదా అది తినడం స్టార్ట్ చేశాను ఇంట్లో అందరం. సో రియల్లీ హెల్పింగ్. అండ్ మై హిమోగ్లోబిన్ లెవెల్స్ యాక్చువల్లీ నో వాజ్ వెరీ లెస్, 7 ఉండే ఇప్పుడు 9 అండి. వావ్, గుడ్. సో ఇవన్నీ నాలో చేంజెస్. అండ్ ఎస్పెషల్లీ ఐ ఫీల్ దట్ ఐ యామ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ లక్ష్మి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదండి, యాక్చువల్గా సో మెనీ ట్రైనింగ్స్ వి అటెండెడ్ ఈవెన్ హియర్ ఇన్ స్టూడియోస్ అండ్ ఆల్, అండ్ చాలా మనీ స్పెండ్ చేసినట్లు అనిపించింది అక్కడ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రియల్లీ ఐ ఫీల్ దట్ ఐ యామ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ ఈవెన్ మా అబ్బాయి కూడా యాక్చువల్గా అంటే వాడు కూడా కొంచెం యాక్టివ్ పర్సన్, మంచి ట్రైనింగ్స్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. సో వాడు చెప్పడంతో నాకు నాలో చేంజెస్ వాడు చెప్పడం ఇంకా ఎక్కువ తెలుస్తున్నాయి నాకు. గుడ్ గుడ్, ఎప్పుడు కూడా రియల్లీ రియల్లీ అండి. ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను,
యోగా యొక్క గొప్పతనం అది, మన క్లాస్ గొప్పతనం కాదు. యోగా అంటేనే అలాగా మనము మన గురువులకి ఎప్పుడూ కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. నేను హార్ట్ఫుల్గా మా గురుగారికి ఈ సందర్భంగా చెప్తాను, ప్రతిసారి బిలీవ్ యువర్ సెల్ఫ్ అదే చెప్తాను, మీలో ఉన్న నేను ఏం చెప్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్, ద క్లాస్ ఏం చేస్తున్నాను, నేను మీలో ఉన్న ఎనర్జీస్ని బయటకు తీసుకురావడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను అంటే యు హ్యావ్ ద ఎనర్జీ, మీ దగ్గర అందరి దగ్గర ఎనర్జీస్ ఉన్నాయి, దాన్ని మనం రికగ్నైజ్ చేయడం లేదు. ప్లీజ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. చాలామంది కంగారు పడి భయపడిపోయే విషయం ఏంటంటే, నేను 40+ అండి, ఆర్ 30+ అండి, ఆర్ 50+ అండి, వెయిట్ ఎక్కువ ఉన్నానండి, 60+, 70+, 80+. ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ ఈజ్ ఏ నెంబర్. వెయిట్తో సంబంధం లేదు, ఇక్కడ ఉండాలి ఇంట్రెస్ట్ అనేది. లోపల ఉంది ఎనర్జీ, ఎనర్జీని కొంచెం అలా షఫిల్ చేసి బయటకు తీసుకురావడమే యోగా పని అంతే. నేను ఇస్తున్నది అది మాత్రమే. చూసారు కదా జ్యోతి గారు ఎలా తను, యాక్చువల్గా నేను ఫైండ్ అవుట్ చేసింది కూడా లాస్ట్లో చెప్తాను, ఇంకా 1 or 2 మెంబర్స్ మాట్లాడతారు. ఓకే సరే, ఇక్కడ ఏం చేస్తాము అంటే, స్పెషల్గా జ్యోతి గారిది మాత్రమే తను మాట్లాడారు కాబట్టి, తనే ఛాలెంజ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడతోటి ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. ఇంకా 2 or 3 చేయిస్తాను, ఈ వీడియో వెనకాలే ఆ వీడియో కూడా మీకు వస్తుంది, అంటే 1 డిఫరెన్స్లో పెట్టేస్తాను, చూడండి. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ ట్రై చేయండి. ఇప్పుడు జ్యోతి గారికి చెప్పిన ప్రాక్టీసెస్ కూడా చాలు, రిపీట్ చేసుకుంటూ వస్తే. బోల్డ్ అని ప్రాక్టీసెస్ నేర్పించాం కదా, మీరు చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతిరోజు దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను, ఏమీ ఇవ్వద్దు, ఆరోగ్యం ఇవ్వండి చాలు. నాకు కాదు, నేను అందరి గురించి అడుగుతున్నాను, ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ. మనం చేయగలిగే సేవ అది ఒక్కటే. ఆరోగ్యంగా ఉంటే ఏమైనా సంపాదించుకోవచ్చు, ఏమైనా సాధించుకోవచ్చు. పిల్లలు కూడా అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి కూడా ఉంటారనుకోండి, మళ్ళీ రాస్తే మళ్ళీ పాస్ అవుతాం మనం. ఒక్కసారి ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, మళ్ళీ రీగైన్ చేసుకోవడం చాలా కష్టం. దయచేసి ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, పర్వాలేదు, నాకేమైనా అయిన తర్వాత చూస్తాను, ఆ థాట్స్ మాత్రం పెట్టుకోకండి. ఇప్పుడు బాగున్నారు కదా, ఎప్పటికీ అలాగే ఉండడానికి హెల్ప్ చేస్తుంది యోగా. సో ఎప్పటికీ ప్రాక్టీస్లో ఉండండి, తర్వాత చూసుకుంటానన్న వర్డ్ మాత్రం దయచేసి ఎవ్వరు అనుకోవద్దు. ఇది నా హంబల్ రిక్వెస్ట్. హెల్తీగా ఉండండి, ఆరోగ్యం విలువ. ఆల్రెడీ అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసిన వాళ్ళకే తెలుస్తుంది, నేను ఆ ఫీల్తో చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండడం కోసమే ట్రై చేయండి. మనం డైట్లు మార్చేసుకొని చెప్పారు కదా జ్యోతి గారు, నేనేం పెద్ద డైట్లు కూడా చెప్పను, ప్రాక్టీస్లోనే చిన్న చిన్న డైట్లు ఇస్తాం అంతే. హెవీగా డైట్ ఫాలో అవ్వమని నేను ఫాలో అవ్వను కదా, ఫస్ట్ మీకు చెప్పాలి అంటే నేను తెగ డైట్లో ఏం ఫాలో అవ్వను, ప్రాక్టీస్లో రెగ్యులర్గా ఉండామంటే. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జ్యోతి గారి ఫీడ్బ్యాక్ చూసారు కదా, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కోసం కూడా వెయిట్ చేయండి. ఓకే బాయ్.